Are you sick? ఏంద మనువు మగపిల్ల నాట పట్టిస్తా ఉండావ్? నా బావేగా నేను కాకపోతే ఎవరాట పట్టిస్తారు? వాటర్ తెస్తాను. ఎవరు పంపించారా మిమ్మల్ని? భక్తితో మొక్కే గుడికాడ కూడా మనుషుల ప్రాణాలు తీయమని చెప్పింది ఎవర్రా మీకు? చెప్పండి రా, ఎవరు పంపించారో? మా వెన్నెలమ్మ ప్రాణాలు తీయమని చెప్పింది ఎవరో? రే, మాట చెప్పినారా మంచిగా ఇడిచి పెడతా లేదా కత్తికొక్కండగా నరుకుతా. చెప్పరా ఎవరు పంపించినారు, యాడి నుంచి వచ్చినారు మీరు? చెప్పరా. చెప్తావా లేదా? చెప్తానమ్మా చెప్తానమ్మా. సురంద సురంద గారు పంపించారు మమ్మల్ని. సునంద పంపించినదా? నా చేతుల్లో అది చచ్చి బతికినా దానికి ఇంకా బుద్ధి రాలేదన్నమాట. ఆ దినం మా వెనలమ్మ చేతిలో ప్రాణాలు పోవాల్సింది, ఆ తర్వాత మా చేతిలో పోవాలా?
చావు నుండి తప్పించుకుంటుండదు కదా అని ఇడిసి పెడతా ఉంటే మా చావు కోసం మందిని పంపిస్తాదా? ఏమనుకుంటాండదురా అది? ఆ చేతకాని వాళ్ళం అనుకుంటాండదా? ఏమీ చేయలేమనుకుంటాండదా? దాన్ని చంపాలనుకుంటే ఇట్ట సాటుగా కాదురా, ఇంటికెళ్ళి మరీ నరుకుతా. అది ఎవడున్నా సరే విడిసిపెట్టను. ఇంతకు తెగించిన దాని చావు నా చేతుల్లోనే. ఎరా, పని అయిపోయిందా? వేసేసారా? చెప్పరా, శత్రు శేషం లేదని చెప్పు. అమ్మా, మనం అనుకున్నట్టు జరగలేదమ్మా. ఏంట్రా, ఏమైంది? అంతమంది పోయారు కదరా. గుళ్ళో ముక్కు తీర్చుకుంటున్నారు అంటే వాళ్ళ ధ్యాసలో వాళ్ళు ఉంటారు కదా, అంత పరధ్యానంలో ఉన్నప్పుడు కూడా ఏం చేయలేకపోయారా? ఎక్కడమ్మా, ఇంకా వాళ్ళని మన వాళ్ళు చంపేస్తారన్నప్పుడు ఆ విషయాలు ఇచ్చాడు. మనం వాళ్ళని చంపాలనుకున్న విషయం వాళ్ళకి తెలిసిపోయింది. అందరూ కలిసి మమ్మల్ని చావుబాదారు. ఇదిగో నేను ఒక్కడిని తప్పించుకొని బయటపడ్డాను. ఆ నీలాంబరి మిమ్మల్ని ఎవరిని బతకనివ్వనని శపథం చేసిందమ్మా. వాళ్ళ ఆవేశం చూస్తుంటే ప్రమాదం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలా ఉందమ్మా. జాగ్రత్త అమ్మా, వాళ్ళ కంటపడ్డారంటే మిమ్మల్ని బతకనివ్వరు. హలో హలో అమ్మా, హలో రే, హలో హలో. బ్యాటరీ డెడ్ అయిపోయింది. ఇలా జరిగిందేంటి? ఇప్పుడు ఆ నీలాంబరి ఖచ్చితంగా నా దగ్గరకు వస్తుంది. అది నన్ను బ్రతకనివ్వదు. అయినా ఈ విషయం ఆ విశాల్ గడికి ఎలా తెలిసింది? ఆది సెలవు పోయి మా ఎన్నిలమ్మని మా వాళ్ళని కాపాడాలా? ఎవరికీ ఏ ఇబ్బంది రాకూడదు. అందరినీ చల్లగా చూడు స్వామి, నా వాళ్ళందరూ బాగుండాలి స్వామి. ఎరా, నన్ను కాపాడమని దేవుడికి దండం పెట్టుకుంటున్నావా? అవునండి. కానీ లాభం లేదురా, వాళ్ళు తప్పించేసుకున్నారంట బాలయ్య. ఇప్పుడు ఇప్పుడు అది నన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఎవరమ్మా? అదేరా, అది నీకు తెలీదులే, ఆ నీలాంబరి. అది నన్ను చంపడానికి వస్తుంది. మా వాళ్ళ నుంచి తప్పించుకున్నాక దాని కన్ను నా మీద పడుతుంది. ఖచ్చితంగా నన్ను వెతుక్కుంటూ వస్తుంది. సమయానికి ప్రకాష్ సుధ కూడా అందుబాటులో లేరు. ఎటు చూసినా ఒక్కదాన్నే అయిపోయాను. ఒరే బాలయ్య, నేను అది వచ్చేలోపు దాన్ని కంటపడకుండా దాక్కోవాలి. నా ఫోన్ డెడ్ అయిపోయింది. నువ్వు అర్జెంటుగా సుధకు ఫోన్ చేయి. పెద్దమ్మ గారికి ఏదో ప్రమాదం అంట, వెంటనే రమ్మని. అలాగేనమ్మా. ఇదిగో ఏ పనిలో ఉన్నా వెంటనే రమ్మని చెప్పు, అర్థమైందా? ఫోన్ చేయి మరి. ఒరే, నువ్వు కూడా ఇక్కడ ఉండకు, ఎక్కడో చోట దాక్కు. ఎవరో ఏంటో తెలియకుండా నిన్ను కూడా చంపేసినా చంపేస్తుంది. బుర్ర బద్దలు అయిపోతుంది. పో దాక్కు.
నువ్వేంట్రా, నేను టెన్షన్ పడిచొస్తూ ఉంటే నువ్వు నవ్వుతున్నావేంటి? ఒట్టి వెర్రిబాగులలాగా ఉన్నావే, ప్రాణాలంటే నీకు నవ్వులాటగా ఉందా? అది కదండి, మీరు చిన్నపిల్లల దాక్కోవడం చూస్తుంటే దాగుడు మూతలాట గుర్తొచ్చింది, అందుకే నవ్వొచ్చిందంటే. రే నీ మొహరా, నీ మొహం, ఇది దాగుడు మూతలాట కదరా, చావు బతుకుల మధ్య ఆట. నీకు అర్థమై చావదు కానీ ముందు అర్జెంటుగా సుధకు ఫోన్ చేసి నువ్వు దాక్కుపో. అట్టగనండి. చెయ్యరా, ఒరే ఎవరు అక్కడ, ఒరే రండ్రా. అమ్మా చెప్పండమ్మా. రే నన్ను వెతుక్కుంటూ ఇప్పుడు గుంపు వస్తుంది, ఎవరిని లోపలికి రానివ్వకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను లోపల ఉన్నానని చెప్పొద్దు. వెళ్ళి అందరూ జాగ్రత్తగా కాపలాకాయండి, వెళ్ళు. అటగమ్మా, అలర్ట్గా ఉండండి రా. పోరా, ఇంకా ఇక్కడే ఉండి చూస్తావేంటి? సుధకి ఫోన్ చేసి దాక్కుపో, వచ్చేస్తుందేమో. ఏటి, మా ఎన్నెలమ్మ సంపాలన చూసినప్పుడు లేదా అబ్బాయో, మా వాళ్ళు వస్తారనేసరికి భయమేస్తుందా? మీ మనోరాలకి ఫోన్ చేసి చెప్పాలా? నేనెందుకు చెప్తాను? మా వాళ్ళతోటి నేను మెత్తగా తన్నిస్తాను, అప్పుడుగా నీకు బుద్ధి రాదే. చెప్తా కిట్టయ్యా, కాపాడేవయ్యా. గుడికాడికొస్తే గుడికోడ ఇట్టాంటి పని చేస్తారా? అమ్మవారి సాక్షిగా మన ప్రాణాలు తీయాలని చూస్తారా? వాళ్ళని ఇడిసిపెట్టకూడదు సాంబి. బాండితే హటగనమ్మా. వద్దమ్మమ్మా, చాలు. నా కోసం జరిగిన గొడవలు చాలు. వాళ్ళకి కావాల్సింది నేను. నన్ను కాపాడడం కోసం మీరందరూ బలపడం నాకిష్టం లేదు. సమస్య నాకు వాళ్ళకి మధ్య, అదేదో నేనే తెలుసుకుంటాను. వాళ్ళనైనా చంపుతాను, నేనైనా చేస్తాను. నా కోసం మళ్ళీ మీరు ఇలాంటి రిస్కులు చెయ్యొద్దు. ఇప్పటి వరకు నా కోసం మీరు పడిన ఇబ్బందులు చాలు. ఏందమ్మా అట్టా మాట్లాడతాడా? నువ్వు వేరు, మేం వేరా? మేం బతుకుతుంది నీకోసమేగా. నా కోసం మీరు బతకడంలో తప్పులేదు. అలా అని నా కోసం మీరు చావాల్సిన అవసరం అయితే అస్సలే లేదు. వద్దమ్మమ్మా, ఇంక చాలు. వెన్నెల, ఏం నువ్వు? మనమేదో మొక్కు తీర్చుకోవడానికి గుడికొస్తే వాళ్ళు ఇలాంటి పని చేస్తారా? అలాంటి వాళ్ళని క్షమించొచ్చా? క్షమించను. వాళ్ళని ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. వద్దు బావా, నా కోసం నీ కెరీర్ పాడు చేసుకోవద్దు. ప్రతిసారి వాళ్ళు నా మీద దాడి చేయడం, నా కోసం మీలో ఎవరో ఒకరు గాయపడడం, ఇది కాదు. ఈసారి పోతే నేనైనా పోవాలి, వాళ్ళైనా పోవాలి. ఇంకా నా కోసం రావద్దు బావా. ప్రశాంతంగా నీ జాబ్ చేసుకో. అత్తయ్యని జాగ్రత్తగా చూసుకో, మావేని జాగ్రత్తగా చూసుకో. అంతేకాని వెన్నెల వెన్నెల అంటూ నా కోసం నీ టైం వేస్ట్ చేసుకోవద్దు బావా. లక్కీగా తప్పించుకున్నావు కాబట్టి సరిపోయింది. నీకేదైనా జరుగుంటే మావే ఏమైపోయేవాడు, అత్తే ఏమైపోయేది? నాకేమైంది వెన్నెల? నాకేం కాలేదుగా. ఏం కాలేదంటే కొద్దిలో ప్రమాదం తప్పింది. అది ఏదైనా జరుగుంటే, అందుకే చెప్తున్నాను బావా. వద్దు, నా వల్ల ఎవరు బాధపడద్దు. వెన్నెల ఏం పర్వాలేదు, నీకోసం నేనేమైనా చేస్తాను.
నాకేదో జరుగుద్దని నిన్ను ఒంటరిగా వదిలేయడం మాత్రం జరగదు. మీకు అర్థం కావట్లేదు బావా. విశాల్, మళ్ళీ నువ్వెందుకు వచ్చావు? ఆల్రెడీ చచ్చి బ్రతికావు. ఆ గాయాలు ఇంకా మానలేదు. మళ్ళీ నా కోసం ఇంత దూరం వచ్చి ప్రాణాలు రిస్క్ చేశావు. ఉన్న గాయాలు తగ్గలేదు, మళ్ళీ ఇంకో గాయమా చూడు. వెనెల, ఎందుకు నువ్వు ఇంత ఎక్సైట్ అవుతున్నావు? నీకు ప్రమాదం అని తెలిసాక కూడా నన్ను చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చోమంటావా? నాకు అది తెలీదు. నేను ఎప్పుడో చెప్పాను, మీరందరూ నా వాళ్లే, మీకోసం నేను ఏమైనా చేస్తానని. నా కోసం వీళ్ళందరూ ఉన్నారు, వాళ్లే లేనిపోని ఇబ్బందులు పడుతున్నారు, క్షణ క్షణం నా కోసం చస్తు బ్రతుకుతున్నారు. వాళ్ళు చాలరని మళ్ళీ నువ్వు వస్తావా? నేను నీ ధైర్యాన్ని కావాలనుకున్నాను. దయచేసి నన్ను వేరు చేయాలని చూడకు. నాకు సమయానికి తెలియబట్టి నిన్ను కాపాడుకోగలిగాను, లేదంటే పోయేదాన్ని. ఎవరికి ఏ సమస్య ఉండేది కాదు. ఏందమ్మా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు? నువ్వు పోతే మేమంతా ఉంటామనుకుంటున్నావా? నీకేదైనా జరిగినదంటే బతుకుండే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మాకు నువ్వు కావాలా? నువ్వు క్షేమంగా ఉండాలా? నానమ్మా తను అలాగే మాట్లాడుతుంది కానీ ముందు ఇంటికి వెళ్దాం పదండి. ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. అవును, ముందు ఇంటికి వెళ్దాం పదండి. రావేనలా పద. వచ్చిన పని అయిపోయింది. పర్వాలేదు, మీటింగ్ లో వాళ్ళు మనల్ని డామినేట్ చేయాలని చూసినా నువ్వు వాళ్ళని గెలవనివ్వలేదు. ఎలా గెలవనిస్తాను? మనం వచ్చింది ఓడిపోవడానికి కాదు కదా. ఏంటో ప్రకాష్, నీ పక్కనుంటే గెలుపు పక్కనే ఉన్నట్టుంటుంది. నాని ఏంటి ఇంతవరకు ఫోన్ చేయలేదు? చేస్తుందిలే, తొందరే ఉంది. లేదు ప్రకాష్, నాని ఇంతవరకు ఫోన్ చేయకుండా ఉండదు. మనమేనా ఫోన్ చేద్దాం? ది సబ్స్క్రైబర్ కెనాట్ బి రీచ్డ్ అట్ ది మోమెంట్, ప్లీజ్ ట్రై అగైన్. నాని ఫోన్ ఏంటి కలవడం లేదు? ఏంటి సుధా కంగారు పడతావు? అమ్మమ్మ ఎక్కడుందని? మన ఇంట్లో ఉంది. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. మరి ఫోన్ తీయట్లేదు? ఫోన్ చేస్తుండొచ్చు, నిద్రపోతూ ఉండొచ్చు. దానికి అంత కంగారు పడితే ఎలా? అయినా అందరినీ భయపెట్టే నానమ్మకు ఏదో అయిందని భయపడ్డాం. లేదు ప్రకాష్, నాని ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండదు. లిఫ్ట్ చేయలేదంటే సంథింగ్ ఇస్ రాంగ్. ఒక పని చేస్తాను, మన బాలయ్య ఉన్నాడుగా వాడికి ఫోన్ చేస్తాను. సుధా ఏంటి ఫూలిష్గా, ఫోన్ తీయలేదంటే ఏదో జరిగినట్టేనా? అది నా ఇల్లు, చుట్టూ మన మనుషులు ఉన్నారు. వాళ్ళని దాటొచ్చి నానమ్మను ఎవరేం చేస్తారు చెప్పు. నానమ్మకేమైందంటూ ఆఫ్టర్ ఆల్ కుక్కుకు ఫోన్ చేస్తావా? వాళ్ల మీద డిపెండ్ అయితే మన నెత్తి మీద కూర్చుంటారు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. అంతే అంటావా? అంతే. డోంట్ వరీ, నానమ్మ మన ఇంట్లోనే ఉంటుంది, కాల్ చూసుకునే ఆమె కాల్ చేస్తుంది. ఓకేనా? రూమ్కి వెళ్దాం పదా.
వెన్నెల, ఏంటి ఎలా ఉన్నావు? ఇప్పుడే కాదు సార్, తను ఎప్పుడు ఇంతే. సరిగ్గా భోంచేయదు, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. అదేంటి వెన్నెల, అలా తినకుండా ఉంటే ఎలా? ఆయన జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి, కానీ జరిగిన దాని గురించి ఆలోచించకూడదు. నేను చాలాసార్లు చెప్పి చూశాను సార్, బట్ తన మూడ్లో ఎలాంటి మార్పు రావట్లేదు. వెన్నెలా, అలా జరగాలని రాసుంది, జరిగిపోయింది. లక్కీగా సేవ్ అయ్యాం కదా, ఇంకా దాని గురించి ఆలోచించుకో. రేపేం చేయాలని ఆలోచించుకుంటూ ముందుకెళ్ళాలి, కానీ నిన్న ఇలా జరిగిందేంటి అనుకుంటూ వెనక్కి వెళ్ళకూడదు. ఈ విషయంలో మా డాడ్ కూడా అంతే. నీలాగే ఆ సునందా గురించి ఆలోచిస్తున్నాడు. మొన్న బ్లాస్టింగ్ జరిగిన దగ్గర నుంచి ఆయన ఇప్పటి వరకు నార్మల్ మనిషి అవ్వలేదు. ఎప్పుడు అదే ఆలోచన. అమ్మ తాతయ్య ఎంత వద్దని చెప్పినా మళ్ళీ అదే టాపిక్లోకి వస్తాడు. బాగా ఎమోషనల్ అవుతున్నాడు. వెన్నెల, నువ్వు జాగ్రత్త. అలాగే. ఇలాంటి విషయాలని మనసులో పెట్టుకుని నువ్వు టెన్షన్ తీసుకోవద్దా. వాళ్ళ ప్రయత్నాలు అనేది వాళ్ళు చేస్తూనే ఉంటారు, అలానే వాళ్ళు నిన్నేమీ చేయలేరు. నీకోసం మేమందరం ఉన్నాం కదా.